టాటా అంటే ఈ దేశంలోనే బిగ్ బిజినెస్ టైకూన్. దాతృత్వంలో ఆయన మెగా ఐకాన్. ఈ దేశ పారిశ్రామిక రంగానికి ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ సంపద సృష్టిస్తూనే ధార్మిక ఆధ్యాత్మిక సామాజిక సేవలో తరించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు అందించిన సాయం ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆయన గడిపిన నిరాడంబర జీవితం ఆయన చేసిన స్నేహం ఆయనకున్న దేశభక్తి ఇలా రతన్ టాటాకు సంబంధించిన ప్రతి అంశం భారతీయులకు స్ఫూర్తిమంతమే. రతన్ టాటా అంటే ఈ దేశంలోనే బిగ్ బిజినెస్ టైకూన్. దాతృత్వంలో ఆయన మెగా ఐకాన్. ఈ దేశ పారిశ్రామిక రంగానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. విలువలతో కూడిన వ్యాపారం చేస్తూ సంపద సృష్టిస్తూనే ధార్మిక ఆధ్యాత్మిక సామాజిక సేవలో తరించిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. టాటా ట్రస్ట్ ద్వారా ఆయన చేసిన సేవలు అందించిన సాయం ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. ఆయన గడిపిన నిరాడంబర జీవితం ఆయన చేసిన స్నేహం ఆయనకున్న దేశభక్తి ఇలా రతన్ టాటాకు సంబంధించిన ప్రతి అంశం భారతీయులకు స్ఫూర్తిమంతమే. టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు విద్య ఉద్యోగం ఆరోగ్యాన్ని అందించే దిశగా కృషి చేస్తోంది. ఇప్పటికీ విదేశాల్లో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయి. తాను డిగ్రీ పట్టా తీసుకున్న కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ విరాళమిచ్చారు రతన్. ఆ యూనివర్సిటీ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. ఇక తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడిలో గాయపడి చనిపోయిన కుటుంబాలకు రతన్ టాటా ప్రత్యేకంగా సేవలందించారు. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి 300 కోట్లకు పైగా విరాళమిచ్చారు. అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లో ఒక భవనానికి గౌరవంగా టాటా హాల్ అని పేరు పెట్టింది. ఓ ఏడాది దీపావళి కానుకగా క్యాన్సర్ పేషెంట్ల కోసం ఏకంగా 1000 కోట్లు దానం చేశారు రతన్ టాటా. విశేషంగా చెప్పాల్సిన విషయం మరొకటుంది. భారత్లో కోవిడ్ మహమ్మారి అనే విపత్తు చుట్టుముట్టినప్పుడు దేశం తీవ్ర సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్న సమయంలో టాటా గ్రూప్ విరాళాలు ఔదార్యం వర్ణించలేం. రతన్ టాటా అప్పటికప్పుడు టాటా ట్రస్టుల నుంచి 500 కోట్లు, టాటా కంపెనీల నుంచి 1000 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఆ సమయంలో కరోనా రోగులకు వైద్యం చేసేందుకు, ప్రాణాలకు తెగించిన డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది ఉండేందుకు తమ లగ్జరీ హోటళ్లను ఉపయోగించుకోవచ్చని తొలుత చెప్పిన వ్యక్తి రతన్ టాటానే. ఆ రోజుకు టాటా గ్రూప్ 1000 టన్నుల ఆక్సిజన్ ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తూనే ఉన్నారు. టాటా గ్రూప్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగానే చూసుకుంటారు రతన్ టాటా. అందుకే టాటా సంస్థల్లో ఉద్యోగం దొరికితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దొరికినట్టే అంటుంటారు. అందుకు తగ్గట్లే కోవిడ్ సమయంలో టాటా గ్రూప్ ఉద్యోగులకు అండగా నిలిచింది టాటా స్టీల్. ఎవరైనా కరోనాతో మరణిస్తే వాళ్లు చివరగా తీసుకున్న జీతాన్ని అలాగే ఆ కుటుంబానికి చెల్లిస్తామని చెప్పింది. మరణించిన ఉద్యోగి బతికి ఉన్నట్టుగానే భావించి 60 ఏళ్లు నిండేదాకా జీతాలిస్తామని తెలిపింది. అంతేకాదు ఆ ఉద్యోగి కుటుంబానికి హౌజింగ్, మెడికల్ ఫెసిలిటీస్, బెనిఫిట్స్ ఎప్పటిలాగే కొనసాగిస్తామని ప్రకటించింది. అంతేకాదు ఫ్రంట్ లైన్ ఎంప్లాయీస్ గనక మరణిస్తే వాళ్ల పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు చదివించే బాధ్యత కంపెనీదేనని ప్రకటించింది టాటా స్టీల్. రతన్ టాటా ఎంత నిరాడంబర జీవితం గడుపుతారో తెలియాలంటే ఓ చిన్న ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవాలి. 1992లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగులతో ఓ సర్వే చేశారు. ఢిల్లీ నుంచి ముంబైకి విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఒక ప్యాసింజర్ గురించి చెప్పమన్నారు. అప్పుడు అత్యధిక ఓట్లు రతన్ టాటాకే వచ్చాయి. ఎందుకంటే విఐపిలో ఆయన ఒక్కరే ఒంటరిగా ప్రయాణించేవారట. తన బ్యాగ్ తీసుకెళ్లడానికి, ఫైళ్లు పట్టుకోవడానికి అసిస్టెంట్లు కూడా ఎవరూ ఉండేవాళ్లు కాదు. విమానంలో ఎక్కగానే నిశ్శబ్దంగా తన పని తాను చేసుకునేవారు. ఆ సమయంలో తక్కువ చక్కెర వేసిన ఒక బ్లాక్ కాఫీ తాగడం ఆయనకు అలవాటు. తాను అడిగినట్టుగా కాఫీ ఇవ్వలేదని కూడా రతన్ టాటా ఎప్పుడూ
ఫ్లైట్ అటెండెంట్లపై కోపపడలేదు. ఆయన టాటా సన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు కూడా రతన్ జేఆర్డి టాటా గదిలో కూర్చోలేదు. ఆయన కోసం మామూలుగా ఉండే ఒక చిన్న గదిని నిర్మించారు. రతన్ టాటా సాదాసీదా జీవితంలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. రతన్ టాటాకు కుక్కలంటే ప్రాణం. ఆయన దగ్గర రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలు ఉండేవి. అవంటే ఆయనకు చాలా ఇష్టం. 2018 ఫిబ్రవరి 6న బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ చేతుల మీదుగా బంకింగ్హామ్ ప్యాలెస్ లో రతన్ టాటా దాతృత్వానికి సంబంధించి రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకోవలసి ఉంది. కానీ వేడుకకు కొన్ని గంటల ముందు తాను అక్కడికి రాలేనని సమాచారం ఇచ్చారు. తన పెంపుడు కుక్క టీటోకు హఠాత్తుగా జబ్బు చేసిందని చెప్పారు రతన్ టాటా. ప్రిన్స్ చార్లెస్ కు ఆ విషయం చెప్పగానే ఆయన దట్స్ ఎ మ్యాన్, దట్ ఈస్ ద మ్యాన్ రతన్ ఈజ్ అన్నారు. కుక్కలపై ఉన్న ప్రేమతో వాటి కోసం ఓ ఆసుపత్రిని కూడా కట్టించారు రతన్ టాటా. టాటాకు కుక్కలపై ఉన్న ఈ ప్రేమే శాంతను నాయుడు అనే యువకుడితో స్నేహం కుదిరేలా చేసిందే. టాటా చివరి రోజుల్లో ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శాంతను నాయుడు. రతన్ టాటాతో ఈ యువకుడి స్నేహం అందరినీ ఆశ్చర్యపరుచుంది. టాటా ట్రస్ట్ లో పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్ గా టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్ గా వ్యవహరించారు శాంతను. 2018 నుంచి ఇతను రతన్ టాటాకు అసిస్టెంట్ గా ఉన్నారు. 80లో ఉన్న టాటాకు ఈ యువకుడికి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరిని కలిపింది వీధి శునకాలపై ఉన్న ప్రేమే. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే గుడ్ ఫెలోస్ అనే సంస్థ. పిల్లలకు దూరంగా ఉన్న వయసు మళ్లిన వృద్ధులకు ఆసరాను అందించే లక్ష్యంతో ఇది ఏర్పాటైంది. దీనిలో టాటా పెట్టుబడులు పెట్టారు. రతన్ టాటాకు భారతదేశం అంటే అమితమైన ప్రేమ. ఆయన దేశం కోసం ఏమైనా చేస్తారు. 26/2011 ముంబై ఉగ్రదాడి తర్వాత తమ హోటళ్లని రీమోడలింగ్ చేసేందుకు టాటా గ్రూప్ భారత్తో పాటు విదేశాల నుంచి టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం కొన్ని పాకిస్తాన్ కంపెనీలు కూడా టెండర్లు వేశాయి. కాంట్రాక్ట్ దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఇద్దరు పాకిస్తానీ పారిశ్రామికవేత్తలు అపాయింట్మెంట్ లేకుండా రతన్ టాటాను కలిసేందుకు ముంబై వచ్చారు. వాళ్ళిద్దరూ టాటాను కలిసేందుకు కొన్ని గంటల పాటు వెయిట్ చేసి వెళ్లిపోయారు. దాంతో ఆ ఇద్దరు ఢిల్లీ వెళ్లి పాకిస్తాన్ హైకమిషన్ ద్వారా ఓ మంత్రిని కలిసి విషయం వివరించారు. ఆ మంత్రి రతన్ టాటాకు ఫోన్ చేసి పాకిస్తానీల టెండర్లను పరిశీలించాలని కోరారు. అప్పుడు రతన్ టాటా, మీరు సిగ్గులేని వారు కావచ్చు, నేను కాదు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం టాటా సుమోల కోసం ఆర్డర్ ఇచ్చింది. కానీ రతన్ టాటా పాకిస్తాన్కు కార్లను పంపేందుకు అంగీకరించలేదు. ఇది రతన్ టాటా దేశభక్తి. ఇంతటి గొప్ప విలువలు నిరాడంబరుడు కాబట్టే రతన్ టాటా ఓ లెజెండ్ గా మిగిలిపోయారు. అనారోగ్యంలోనూ సంక్షేమం గురించి ఆలోచించిన వ్యక్తి. ఆయన లాంటి అత్యున్నతమైన వ్యక్తిత్వం కలిగిన పారిశ్రామికవేత్త ప్రపంచ వ్యాపార రంగంలో మరొకరు లేరు. ఆయన ఐకానిక్ బిలియనీర్. రతన్ టాటా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చేసిన సేవకు నివాళి అర్పించడానికి కన్నీళ్లు చాలవు. పేద మధ్యతరగతి వాళ్ల కష్టాలను దూరం చేయడమే వ్యాపారమని, ఆదాయం కంటే ఆత్మసంతృప్తి గొప్పదని నమ్మే మంచి మనసు రతన్ టాటాది. కోట్లాది మంది భారతీయుల హృదయాలను దోచుకుని గొప్ప లాభాన్ని సంపాదించి ప్రేమాభిమానాలను కూడగట్టుకుని స్వర్గపు దారిలో వెళ్లిపోయిన సిసలైన భారతరత్నం రతన్ టాటా. ఆయనకు ఈ దేశమే రుణపడి ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.